కారుతో మరణించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ ఫూల్స్ ని చేసింది పూనమ్ పాండే. ఈ అమ్మడు ఇప్పుడు కొత్త కష్టాలను కొన్ని తెచ్చిపెట్టుకుంటుంది. ఇంతకీ మళ్ళీ ఏ వివాదానికి తెరలేపింది ఈ బ్యూటీ? తాను చనిపోయినట్లు స్వయంగా తన ఖాతా నుంచి పూనమ్ పాండే పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈమె మరణ వార్త ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. తర్వాత అది ఫేక్ అని తేలిపోయింది. ఇక ఈ కేసులో ఫైజాన్ అన్సారీ కోర్టుకెక్కారు. దీంతో పూనమ్ పాండే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూనమ్ పాండే ఆమె భర్త శామ్ బాంబేపై 100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు ఫైజాన్ అన్సారీ. దీంతో సిపి అఖిల్ కుమార్ ఈ విషయం మీద విచారణకు ఆదేశించారు. దీంతో పాటు ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నారని తెలుస్తోంది. దేశ ప్రజల మనోభావాలను పూనమ్ పాండే దెబ్బతీసిందని ఫైజాన్ అన్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతుంది. కాగా పూనమ్ పాండే అమెరికా ఫార్మాసిటికల్ కంపెనీ మోర్క్ భారతీయ అనుబంధ సంస్థ MSDతో కలిసి గతంలో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగానే సర్వైకల్ క్యాన్సర్పై ప్రచారణ బాధ్యతను తీసుకుంది. ఆ క్రమంలోనే కాస్త క్రేజీగా ఆలోచించి తాను సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయినట్లు పోస్టు పెట్టించింది పాండే. ఆ తర్వాత ఈ సంస్థ సర్వైకల్ క్యాన్సర్ అవేర్ వీడియోతో తాను బతికే ఉన్నాను అంటూ బయటకు వచ్చింది. పూనమ్ చనిపోయిందని ఆమె అధికారిక ఇన్స్టా హ్యాండిల్ నుండి పోస్ట్ చేయటంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఫైజాన్ అన్సారీ పూనమ్ పాండే మీద పరువు నష్టం దావా వేశారు. తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పూనమ్ పాండే ఇలాంటి పని చేస్తూనే ఉందని ఆయన ఈ సందర్భంగా స్పందించారు. ఈ క్రమంలో అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పూనమ్ ఆమె భర్త నకిలీ మరణాన్ని ప్రకటించి కేవలం తమ ప్రచారం కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఇలా చేయటం వలన చాలా మంది ప్రజలకు ఎంతో బాధ కలిగించిందని, అది కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పారు. అందుకని వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.